మంచి మంచి టిప్స్తో వేడి వేడి పకోడీ చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు రొటీన్కి భిన్నంగా ఒక స్నాక్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటి రొటీన్కి భిన్నంగా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా కాలం నుంచి మిల్లెట్స్ తిని తిని బోర్ కొట్టేసింది. బ్రౌన్ రైస్, మిల్లెట్స్, హెల్త్ టిప్స్, అది ఇది. సో ఈరోజు ఈవినింగ్ ఒక మంచి స్నాక్ వెళ్దాము ట్రెడిషనల్గా అని చెప్పేసి ఆనియన్ కట్ చేయటం మొదలుపెట్టాను. ఇంకా డిసైడ్ చేయలేదండి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. సడన్గా గుర్తొచ్చేసింది, సరే యాజ్ యూజువల్ మన పకోడీ చేసుకుందాము. ఒక మంచి టిప్స్తో చేద్దాము ఈసారి. ఎప్పుడు పకోడీ చేసినా ఒక్కొక్కసారి సరిగా వస్తుంది, ఒక్కొక్కసారి సరిగా రాదు. కన్సిస్టెన్సీ కుదురుతుంది, కుదరదు. దానివల్ల కొన్ని అమ్మగారి నుంచి అండ్ అత్తగారి నుంచి కొన్ని కొన్ని టిప్స్ తీసుకొని స్టార్ట్ చేశానండి. సో ఆల్మోస్ట్ మన ఆనియన్స్ కట్ చేయటం అయిపోయింది. మన ఇంట్లోనే మన చెట్టుకి కాసిన పచ్చిమిర్చి తీసుకున్నాను. సో పెద్దవాళ్ళమే కాబట్టి తినేది. మంచిగా ఒక 3 పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి కట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. పకోడీకి వచ్చేసి ఇలా క్రాస్గా కట్ చేయండి. సో కారం అనేది పిండి కొంచెం లోపలికి వెళ్తుంది అండ్ కారం అనేది మన పిండిలో కరెక్ట్గా మిక్స్ అయ్యి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి పకోడీ. సో ఇప్పుడు మనకి కటింగ్ అయిపోయిందండి. మనం ఒక కళాయి రెడీ చేసుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వంట చేసి చాలా కాలం అయిందండి, దాదాపు ఒక 2 నెలలు అయిపోయి ఉంటుంది. ఇంత ఆయిల్ ఒక కళాయిలో పోసి 2 మంత్స్ దాటి ఉంటుంది నేనైతే. సో ఇలా ఆయిల్ వేడి చేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ రెండిట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం కళ్ళుప్పు గ్రైండ్ చేసుకొని మిక్సీలో పట్టుకొని సాల్ట్ లాగా చేసి వాడుకుంటాను ఎప్పుడు కూడా. సో ఈ ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేద్దామండి. ఎంత మిక్స్ అంటే మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు మిక్స్ చేయండి. ఈవెన్ ఈ సాల్ట్ యాడ్ అవ్వడం వల్ల ఈ ఆనియన్లోంచి ఒక వాటరిష్గా వస్తుందండి. ఆల్మోస్ట్ మన పిండి మిక్స్ అవ్వడానికి ఈ వాటరే సరిపోతుంది. ఇంకా బయట నుంచి మనం అంతా యాడ్ చేసుకునే అవసరం ఉండదు. సో ఇలా చేసుకున్న తర్వాత చూసారా ఎంత వాటరిష్గా వచ్చిందో. ఇప్పుడు మనం కొంచెం బియ్యపిండి తీసుకుందామండి. ఒక 1/2 కప్ బియ్యపిండి. చాలామంది ఏంటంటే బియ్యపిండి ఎక్కువ వేసుకొని శనగపిండి తక్కువ వేసుకుంటారు. అది కూడా మంచి ఐడియానేనండి. యాక్చువల్గా మనం అలా కూడా చేయొచ్చు. యా, శనగపిండి అందరికీ పడదు కదండి ఈ రోజుల్లో, కొంచెం ఏజ్ అయిందంటే. సో బియ్యపిండి మిక్స్ చేసిన తర్వాత వాము కలుపుకుందామండి. వాము యాడ్ చేయటం వల్ల చాలా మంచిది మనకి. ఈవెన్ డైజెషన్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. వాము మర్చిపోకుండా మిక్స్ చేయండి దీనికి. చేసిన తర్వాత ఇలా బియ్యపిండి అంతా మిక్స్ చేసుకున్నాం మనం. ఇప్పుడు 1 కప్ శనగపిండి యాడ్ చేసుకుందామండి. నేనైతే నా కన్సిస్టెన్సీకి 1/2 కప్ బియ్యపిండి, 1 కప్ శనగపిండి తీసుకున్నాను. చాలామంది రివర్స్లో కూడా తీసుకుంటారండి. నాకు శనగపిండి పడదు, నేను తినను అనుకున్న వాళ్ళు ఎలాగో పకోడీ వేడిగానే కదా మనం తింటాము. సో 1 కప్ బియ్యపిండి, 1/2 కప్ శనగపిండి తీసుకోండి, పర్వాలేదు. చాలామందికి అదే కొంచెం డైజెషన్ ఏం ప్రాబ్లం రాకుండా. మనకి ఎలాగో యాక్టివిటీస్ ఇప్పుడు తగ్గినాయి కదండి, ముందంతా ఎక్సర్సైజ్, వాకింగ్, అలా ఇలా చేసుకుంటుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఏదైనా. సో అందుకనే మనం అడిషనల్గా దీనికి వాము తీసుకున్నాము, కొంచెం బియ్యపిండి యాడ్ చేసాము. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఆనియన్లో వచ్చే వాటరే సరిపోతుందండి. సో ఎక్స్టర్నల్గా మనం వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, కొంచెమేనండి, నేను ఎంత జస్ట్ 1/2 గ్లాస్ యాడ్ చేస్తున్నాను అంతే. యాడ్ చేసి ఇలా పిండిని వచ్చి బీట్ చేయండి. మీరు ఎంతసేపు బీట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా చేయండి, బీట్ చేయండి అలాగ చాలాసేపు. ఈవెన్ మనం గారెలేసుకునేటప్పుడు కూడా ఇంతేనండి. పిండిని తీసుకొని టెక్నిక్ ఏంటంటే బాగా ఏ పిండినైనా మనం బీట్ చేసామంటే ఇలాగా రౌండ్గా తిప్పుకుంటూ అంత ఎక్సలెంట్గా మిక్స్ అయ్యి ఇలా వస్తుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఆయిల్ పెట్టుకున్నామండి. ఆయిల్ ఆల్రెడీ మనకి మిక్స్ చేసేలోపు హీట్ అయిపోయింది.
సో ఇలా డ్రాప్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క ఆనియన్ను ఆయిల్లో పడేలాగా వేసుకోవాలండి మనం. ఎక్కువ కొంతమంది తెలిసి తెలియక మనకి ఫస్ట్ స్టార్టింగ్లో బిగినర్స్ ఉంటాం కదా, పకోడి వేసేటప్పుడు ముద్దలు ముద్దలుగా అలా అలా వేసేస్తాం అన్నమాట. అలా కాదండి, చూసారా ఆయిల్లో పడేటప్పుడు ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి అలాగ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి. అప్పుడు చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చూసారు కదా, ఇలానే వేసేసుకోండి. మనం కలుపుకున్న పిండి వచ్చేసి దగ్గర దగ్గర ఒక 3 to 4 సార్లు వేసామంటే అయిపోతుంది. హ్యాపీగా నలుగురు తినొచ్చండి ఇంట్లో. చూసారా, ఇలా ఉన్న తర్వాత మన ఇంట్లోనే కర్రీ లీఫ్ మొక్క ఉందండి, దాని నుంచి తెచ్చేసాను. టక్కన కరివేపాకు వేయకపోతే అసలు టేస్ట్ ఎక్కడుందండి? కొంచెం హెల్దీగా చేసుకోవాలి కదా, ఎలాగో ఆయిల్ ఫుడ్లో కూడా హెల్దీఫై చేసుకోవాలంటే కర్రీ లీవ్స్ ఎలాగో మనం కర్రీస్లో వేసినప్పుడు తీసి పక్కన పెట్టేస్తాము, ఇలా వేసుకున్నామంటే కంపల్సరీ అందరూ ఇష్టపడి తింటారు. సో ఇలా వేగిన తర్వాత తీసి చక్కగా డెకరేట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టి సర్వ్ చేసుకుందామండి. చూసారా, పచ్చిమి వేడివేడి పకోడీ తినేసి టీ కానీ కాఫీ కానీ తాగేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కలుద్దాం.